ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం అతి శక్తివంతమైన వశీకరణం గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ధర్మ సందేహాలు, కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, వశీకరణ మంత్రాల గురించి చెప్తాం. ఈ వీడియోలో నేను మీరు కోరిన వ్యక్తి, అంటే మీరు ఇష్టమైన వ్యక్తి, మీరు ప్రేమించిన వ్యక్తి లేదా భార్య భర్త ఎవరైనా మీకు దూరమైనట్లయితే ఈ విధంగా మీరు వారిని దగ్గర చేసుకోవచ్చు. ఈ యొక్క విధాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో 100% మంత్రందే పవర్. ఈ మంత్రం తంత్రంతో ముడిపడి ఉంటుంది. ఇది తంత్రంతో సంబంధించింది కాబట్టి తంత్రానికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకోవాలి. ఈ తంత్రానికి 5 వస్తువులు ఉపయోగపడతాయి. తప్పకుండా ఈ 5 వస్తువులు ఈ వశీకరణ తంత్రానికి ఉపయోగించాలి. ఈ వశీకరణం కోసం ఈ 5 వస్తువులు ఎలా చెప్పానో అలా వాడుతూ నేను చెప్పిన మంత్రం చెప్పిస్తే మీరు ఎవరినైతే కోరుకున్నారో, ఎవరినైతే వశపరుచుకోవాలనుకుంటున్నారో వారు మీ వెంటే తిరుగుతూ ఉంటారు, మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే ఇది చాలా తొందరగా ఫలిస్తుంది. కాకపోతే ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని స్పష్టంగా, నియమంగా, నమ్మకంతో జపించినట్లయితే ఆ అమ్మవారు మీ కోరికని మన్నించి ఫలించేలా చేస్తుంది. అందుకే ముందే చెప్పాను ఇందులో మంత్రందే 100% పవర్ అని. ఈ ప్రయోగంలో వాడే వస్తువులు మన ఇంట్లో దొరికేటివే. వాటి కోసం బయట ఎక్కడ పోవాల్సిన అవసరమే లేదు. ఈ తంత్రమంత్రం ద్వారా భార్యభర్తలనే కాదు ఎవరినైనా మీ చేతిలోకి తీసుకోవచ్చు. దీన్ని చెడు కోసం అసలు ఉపయోగించుకోవద్దు, కేవలం మంచి కోసమే ఉపయోగించాలి. దీన్ని చెడు కోసం ఉపయోగించినట్లయితే దాని ప్రవర్తన వేరేలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి, ఈ తంత్రం ఏంటి, ఈ మంత్రం ఏంటో తెలుసుకుందాం. మొదట తంత్రానికి ఏమేం కావాలో చెప్తాం. దీనికోసం కొత్త ఎర్ర వస్త్రము, 9 బియ్యపు గింజలు, ఎల్లిపాయ, అందులో కూడా వెల్లిపాయలో కేవలం 7 రెబ్బలు మాత్రమే, 7 మిరియాలు, పసుపు, సింధూరం, 5 శనగలు, తెల్ల ఆవాలు. వీటిని ఒకటి తర్వాత ఒకటి ఆ ఎర్ర వస్త్రంలో పెట్టాలి. ఈ ప్రక్రియ మొత్తం చాలా నియమంగా చేయాలి. మనం దేవునికి ఎలా పూజిస్తామో ఈ ప్రక్రియలో కూడా అలానే పాల్గొనాలి. ఉదయమే స్నానం చేసి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ ప్రక్రియ చేస్తే మీకు చాలా త్వరగా ఫలితం వస్తుంది. ఆ వస్తువులు అందులో వేసిన తర్వాత దాన్ని ఒక ముడుపులాగా కట్టాలి. కట్టిన ఆ ముడుపు మీద పసుపు వేస్తూ ఓం కామమాలిని టంటం స్వాహ, ఓం కామమాలిని టంటం స్వాహ అని ఈ మంత్రాన్ని 11 సార్లు మంత్రించాలి. తర్వాత కుంకుమ వేస్తూ ఓం హిం మహామాతాంగేశ్వరి చండాలిని అముకిం పచ పచ దహ దహ మత మత స్వహి అని ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రంలో అముకి శబ్దం వచ్చిన చోట మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరు రావాలి. తర్వాత ఆ ముడుపుని తీసుకుని పారే నది కాడికి వెళ్ళాలి. నీటిలో వదిలేస్తూ ఓం నమో మహయాక్షిని ప్రయోగ వశ్య కురుకురు స్వహి, ఓం నమో మహయాక్షిని ప్రయోగ వశ్య కురుకురు స్వహి అని మంత్రించి వదిలేయండి. వదిలేసిన తర్వాత వెనుకకు తిరగకుండా ఇంటికి వచ్చి తలస్నానం చేయండి. ప్రయోగం అయిన తర్వాత 5 నిమిషాల నుండే వారికి మీ మీద ఇష్టం, కోరిక మొదలవుతుంది. 10 నుండి 11 రోజులలో వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండడం ఎంత నిజమో దుష్ట శక్తి ఉండడం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురువుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. గురుగారిని సంప్రదించవలసిన నెంబర్ 9110380509.